మన చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివల్ ఈ రోజే క్రిస్మస్ షాపింగ్ చేయండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నమస్తే రమ గారు నమస్తే జయ రమ గారు మన ఇంట్లో ఆడపిల్లలు ఉండి ఒక 7 ఏళ్ళు 8 ఒక 9 10 లోపు అనుకుందాం చూసిన వాళ్ళు గబుక్కున పిల్లలు కొంచెం పుష్టిగా ఉన్నారు అనుకోండి ఇంకేముంది త్వరగా పని పెట్టేస్తారు సాధారణంగానే మాట అది వినగానే తల్లి గబుక్కున అమ్మో ఏంటి అది సహజమే రావాల్సిందే అయినా కానీ ఒకలాంటి భయం అయ్యో అప్పుడేనా అనే ఒక భావన పిల్లలకేమో అర్థం కాదు ఆ భాష ఏంటి ఇవిలేం మాట్లాడుకుంటున్నారు అనేది తెలియదు కదా ఇలాంటివి ఎక్కువగా వింటూ ఉంటామండి చుట్టుపక్కల వారు లేకపోతే చుట్టాలు అది ఎలా అవాయిడ్ చేసుకోవాలి అసలు ఆ లక్షణాన్ని ఎలా పోగొట్టుకోవాలి ముందు చెప్పే వాళ్ళకి పని పాట లేదని అర్థం అంతేనా అంతే జయ ఇప్పుడు పాత రోజులలాగా పప్పన్న ఎప్పుడు పెడతావో అని ఓ 19 16 ఏళ్ల పిల్లల్ని అడిగే రోజు ఉందా ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు పాపన్నం ఎప్పుడు పెడతావు పాపన్నం ఎప్పుడు అని అడుగుతున్నారా ఆ ప్రశ్ననే మర్చిపోయినట్లున్నా మర్చిపోయాం కదా మర్చిపోయినప్పుడు ఓ 10 ఏళ్ల చిన్నపిల్ల 9 ఏళ్ల పిల్ల కాస్త పుష్టిగా ఉందో ఉండలేదో ఓ పిల్ల కనపడంగానే రేపు ఇది ఏం అవబోతోంది అనేది హింటు మీ బుద్ధికి తడితే మీ నోట్లో అణుచుకోకుండా దాన్ని నలుగురిలో అంటాం తల్లుల దగ్గర అంటాం పిల్లల దగ్గర ఎంత పాడలవాటు చేయ ఎందుకు నువ్వు వద్దు నువ్వు అన్న అనకపోయినా జరిగేది మాంతుందా జరగక మాందు అది ఆ పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పిల్ల పిల్ల తల్లి ప్రధానమైనది ఏంటంటే సహజంగా జరిగేదైనా తర్వాత రాబోయే కాన్సిక్వెన్సెస్ ఏమేమి రావు అవన్నీ ఊహించేసుకుని టెన్షన్ పడి చచ్చిపోతారు ఎలాగో వస్తుంది నెత్తి మీద పడ్డాక ఇంకా తప్పేది లేదు ఇక వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తావా నువ్వు భయపెడతావా పెద్దవాళ్ళు ఏం చేయాలి చెప్పు పని లేదు కదా మీకు ఓసారి అని ఊరుకోకుండా ఎంతసేపు అంటా కొంతమంది కదా ఒక మాయ రోగం అసలు మరి ఇదివరకు పల్లెటూళ్ళలో అంటారు అనుకున్నాను నేను ఇప్పుడు సిటీల్లో కూడా వింటున్నాను దాన్ని ఒక్కసారి అని వదిలేరు ఒకసారి అని వదిలిపెట్టరు ఇంకెంతసేపు అంటారు ఆ పిల్లని చూసేసరి కల్లా అంటే మీ కళ్ళు మీ బుద్ధి ఎటు తిరుగుతున్నాయి ఒక మగ పిల్లని అంటారా మీరు ఇట్లా అస్సలు దానికి లేని వయసు దీనికి ఏమిటి చెప్పు ఇది న్యాచురల్గా జరిగేది కదా మనం చెప్పటం ఎందుకు పిల్లలకు అర్థం కాదు తమ లా తమ స్థూలంగా ఉన్నావు లావుగా ఉన్నావు అందుకే అంటున్నారేమో అనిపిస్తుంది ఎందుకు ఆ తర్వాత ఎలాగో భరించవలసిన స్థితిని తప్పకుండా ఒప్పుకోవాల్సిన పరిస్థితి దాన్ని మనం ముందే ఎందుకు చెప్పాలి దాన్ని పిల్లల్ని ఎట్లా రెడీ చేయాలి చక్కగా కూర్చోటం నేర్పించాలి ముందు నుంచి బాగా కూర్చోటం నేర్పించాలి సొంతంగా మేనేజ్ చేసుకోవటం నేర్పించాలి ఏం చెప్పచ్చు పెద్దవాళ్ళు ఓ పిల్ల కొంచెం నీకు ఉఠావుగా కనపడింది తల్లికి అమ్మాయి పెద్ద పాపకి దగ్గరగా ఇంకా పెద్ద పిల్ల అవుతుంది అని నువ్వు విడిగా చెప్పాలి ఇన్ ప్రైవేట్ ప్రైవేట్గా కూడా చెప్పాల్సిన మాటలు చెప్పాలి నాలుగు మాటలు కొంచెం చిన్న పిల్లలాంటి బట్టలు వేయమాకండమ్మా కొంచెం మంచి బట్టలు వేసుకోండి అలా పెద్ద తరహాగా మనం చెప్పే విధానం ఉంటుంది కదా ఎక్కడికైనా వేరే చోట్లకి పంపించద్దు ఇవి ఇప్పుడు ఏంటంటే మంచి మాట తినే ఆహారంలో కొంచెం మార్పులు చేయండి పిల్లలకి అంతే అవి మంచి మాటలు ఇవి ఎవరు చెప్పరు అక్కర్లేని ఒక పిచ్చడ ఇవి పాప పండగ చేసుకోవాలి పైన పప్పన్నం పెట్టాలి లేకపోతే ఇంకోటి ఏదో చేయాలి పని పెట్టాలి ఏమిటి పని పెట్టేది ఎవరు చేస్తున్నారు ప్రతి వాళ్ళు 11 ఏట ఓణేలు ఫంక్షన్ అని చేస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా అవునవును బోల్డ్ంత హగ్గాబా చేసి దానికి సినిమాటిక్ వ్యవహారాలు కూడా పసుపని నీళ్ళని నిప్పులని ఎంతంత హడావిడిగా చేస్తున్నారు అవును ఇప్పుడు హడావిడిగా చేసుకునే వాళ్ళది చేసుకునేదైతే ఇట్లా ఎవరైనా పెద్దవాళ్ళు అనేసరికి గుండెల్లో రాయి పడ్డట్టు అయ్యి భయపడి ఏడ్చి టెన్షన్ పడి చచ్చేవాళ్ళు ఎంతమందో సహజమైన దానికి భయం వేస్తుంది ఇప్పుడు వారి వారి సమ్మతులను బట్టి చేసుకుంటారు అమ్మగారు కొంతమంది అసలు చేసుకోలేకుండా ఉంటారు చెయ్యరు అసలు దానికి అంత హడావిడి కూడా అక్కర్లేదు మీ ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు ఓణీలేస్తారు తర్వాత ఎప్పుడో ఆ సక్రియ అవుతుంది దాని ఏం జనాలకు చెప్పరు అవసరం లేదు కదా కొంతమంది ఇవేవి చేయరు అదేదైనా జరిగినప్పుడు అప్పుడు ఒక క్రియ చేస్తారు అసలు అది ఇది కూడా చేయని వాళ్ళు లోకంలో కోకొల్లలు ఇంట్లో వరకే చేసుకుని నిశ్శబ్దంగా ఊరుకునేవాళ్ళు దీనికి ప్రధానంగా కావాల్సింది ఏంటమ్మా మనకి మొదట పిల్లల్ని ప్రిపేర్ చేయటం తల్లులు ప్రిపేర్డ్గా ఉండటం కాషస్గా ఉండటం పిల్లల్ని కాషస్గా ఉంచడం దీంతో పాటుగా పిల్లల్ని హెల్దీగా ప్రిపేర్ చేయటం ఎస్ వాళ్ళ హెల్త్ పిల్లల భవిష్యత్తు అది ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ మాట్లాడే కామెంట్స్లో ఇదేమైనా ఉందా ఏమీ కనిపించదు నోరూరుకోక మాట్లాడతాం కదా మనం పెద్దవాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు ఈ ధోరణి మార్చుకోండి దయచేసి
ఇలాంటి కామెంట్స్ చేయొద్దు. మీరు ఏదైనా మంచి మాట చెప్పదలుచుకుంటే ఇన్ ప్రైవేట్ తల్లికి, ఆ తల్లి కూడా మీ మాట వినేది, మీకు అంత స్నేహం ఉండి మీకు వాళ్ళకి అంత మంచి రేపు ఉంటే రెండు మంచి వాక్యాలు చెప్పండి. లేదా చెప్పక్కర్లేదు, మీరు చెప్పినా చెప్పపోయినా ఆగేది లేదు, జరిగేది జరక్క మాండు. సృష్టి కదరమ్మ గారు, సృష్టి కదా, సహజంగా జరగాలి, సహజం అది. అంతే, ఇప్పుడు ఇది వరకు 14 15 13 ఉండేది, ఇప్పుడు అది 9 10లోకి వచ్చేసింది. ఇంకా అన్నం తీసుకుని తింటాం రాదు, కాళ్ళ దగ్గర పెట్టుకుని కూర్చోటం రాని పిల్లలకి ఈ ఇబ్బంది వస్తే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక తల్లులు పిల్లలు మహా అవస్థ పడుతున్న రోజు ఇది. అవును, దానికి ఒక పెద్ద ఫంక్షన్ అని, అదని ఇదని చేయాలని, మంచి అని చెడని, ఎందుకు ఇంత తలపత్రయం? సపోర్ట్ చేస్తే చేయాలి, లేకపోతే ఊరుకోవాలి. మాట్లాడడం మానేయండి దయచేసి ఇలాంటి విషయాలపై. ఇలాంటి విషయాలు మనం ప్రపంచం నుంచి కాపాడవలసిన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఈ పిచ్చివాగుళ్ళు అవసరమా అనేది ఆలోచించుకోండి. అవసరమా? అక్కర్లేదు. సెన్సిటివ్ మ్యాటర్స్ కదా, సెన్సిటివ్ మ్యాటరు. పైగా తల్లులకి భయాలు ఉన్నాయనుకో జయ, ఈ టీవీలు చూస్తామా ప్రతిదీ, అది మనలో లోపల ఉద్విగ్నతని పెంచేలాగా ఉంటుంది. అవును, చాలా భయంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు చాలా సింపుల్గా క్యాజువల్గా న్యాచురల్గా తీసుకుంటారు, ఒక్కొక్కళ్ళు సెన్సిటివ్గా ఉంటారు, చాలా భయంగా ఉంటుంది. దాంతో ఈ పెద్దవాళ్ళు ఎవరైనా ఇలా మాట్లాడుతున్నారనుకో, కనపడ్డప్పుడల్లా ఏదో ఒకటి అంటూ ఉంటారనుకో, ఇంకా వీళ్ళ భయం పెరిగిపోతుంది, పిల్లలకి టెన్షన్ మొదలవుతుంది. కానీ చాలామందిని నేను చూసినంత వరకు రమ్మగారు, పిల్లలకి పెళ్లి చేసి పంపించేటప్పుడు, అత్తవారింటికి అప్పగింతలు చేసేటప్పుడు కంటతడి పెట్టిన తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారో, పుష్పావతి అయినప్పుడు మెచ్యూర్ అయిన ఫస్ట్ టైం తల్లి ఏడ్చే తల్లుని నేను చాలా మందిని చూశానండి. అంటే అదేదో తప్పనో భయమనో కాదు, అదొకలాంటి భావన, మన పిల్లలు పెరిగిపోయారు, దీన్ని కాపాడుకోవాలన్న భయం అయి ఉండొచ్చు, దాని సెక్యూరిటీ పట్ల భయం. మీరు గమనించారా? నాకు చాలా తెలుసు అట్లాంటివి. అలాంటప్పుడు మనం గుచ్చి 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 ఇంకా ఎప్పుడో జరిగే దాన్ని ఇప్పుడే మేము మనం మాట్లాడేసుకుంటే, పైగా నువ్వు మనం ప్రపంచం నుంచి మనని మనం రక్షించుకోవాల్సిన పరిస్థితిలో ఎప్పుడు ఉంటుంది ఆడజాతి, ముందు నుంచి ఇప్పటిదాకా అదే స్థితిలో ఉన్నాం. ఈ ప్రత్యేకమైన విషయాన్ని మన నలుగురికి తెలిసేలాగా ఎందుకు ఆ బాహాటమైన మాట తీరు? అనవసరం కదా. ఇప్పటిదాకా మాట్లాడకపోతే ఓకే, మాట్లాడాల్సి వస్తే ఇలాంటి మాటలు దయచేసి మాట్లాడకండి. కాదరమ్మ గారు, ఆ క్రియ జరిగినప్పుడు వాళ్ళు చెప్పదలుచుకుంటే చెప్పుకుంటారు, చెప్పుకోలేకపోతే చెప్పుకోరు, అది వాళ్ళది. అంతే అంతే తప్ప మనం ఎందుకు దాన్ని ఎక్స్పోజ్ చేయటం? చేయాల్సిన పని ఏం లేదు కదా. ఇంత సెన్సిటివ్ మ్యాటర్ని మనం ఇంత జాగ్రత్తగా మాట్లాడే విషయాన్ని గబుక్కుని నలుగురు ముందు ఎందుకనేయాలి? ఎంత మంచి పదాలు పెట్టుకుని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కదా. అవును, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఇతరుల పిల్లలకి గురించి ఇలా ఏదైనా చెప్పేటప్పుడు, ఇది రేపొద్దున ఏదైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అవుతుంది అనేది ఆలోచించుకోండి. ఎవరైనా ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉంటే ఈ వీడియోని నిరభ్యంతరంగా వాళ్ళకి పంపించండి. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం ఒక 15-16 ఏళ్ల మగపిల్లాన్ని చూసి ఇలాగ అనగలమా? అదొక్కటి ప్రశ్నించుకోవాలి. నువ్వు అనలేవు, అనవు, నువ్వు నువ్వు అనవు. నువ్వు ఒక 9-10 ఏళ్ల పసిబిడ్డని ఒక ఆడపిల్లని ఎందుకు అనాలి? ఎందుకు అనాలి? ఈ ప్రశ్న వేసుకోండి. ఈ కాలం పాతకాలం కాదు, అసలు ఇది పద్ధతే కాదు. మానేయండి ఈ మాటలు దయచేసి. తప్పకుండా. నమస్తే రమ్మ. నమస్తే జయ.